లేదో అంటున్నారు ఇంటర్నల్గా అటువైపు జూనియర్ ఎన్టీఆర్ వస్తారో రారో తెలియదు చంద్రబాబు గారికి సెవెంటీ ప్లస్ ఇయర్స్ వచ్చాయి సో మీరు మీరు ఒక పార్టీ అభ్యర్థిగా ఏం చెప్పాలనుకుంటున్నారు పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ పార్టీ పట్ల ఎవరికి విశ్వాసం ఎవరికి నమ్మకం ఉండో వాళ్ళందరూ పార్టీలో వచ్చి పనిచేస్తారు లోకేష్ గారి గురించి ఎవరన్నీ వాగినా ఈరోజు మీకు ఒకటే చెప్తాను ఆయన గురించి చాలా తప్పుగా ప్రచారం చేశారు అంటే ఆయన సోషల్ మీడియాలో కూడా పప్పు పప్పు అనేటట్టు అంటారు అసలు అది అదే నేను చెప్తాల్సి ఎవరు ఎన్ని వాగినా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆయన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఇమ్మీడియట్గా సరే ఆయన తాతగారు కానీ తండ్రి గారు కానీ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం కానీ అవినీతి మరక వేయించుకోవటం కానీ ఆయన చరిత్రలో ఎప్పుడూ లేదు పరిశుద్ధంగానే ఉన్నాడు ఆయన ఈరోజు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆరోపణలు చేశారు ఎక్కడా కానీ ఆయన మీద చూపించలేకపోయారు అట్లాగే ఓర్వలేని తనంత పప్పు ఉప్పు తుప్ప అని మీరు ఎన్ని మాట్లాడినా నేను ఒకటే చెప్తున్నా వైసీపీ నాయకులారా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మా లోకేష్ బాబు బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలకి ఒక ఆర్థిక చేయూతనివ్వాలనే ఒక ఆలోచనతోటి రోజు నగదు బదిలీ పథకం అని చెప్పేసి ఒకటి ప్రవేశపెట్టారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఇది ఏంటంటే దాదాపు తెలుగుదేశం శ్రేణులు కూడా చాలామంది ఇది మర్చిపోయారు అంటే అది కన్ఫ్యూజ్ కూడా క్రియేట్ చేసింది ఏంటి నగదు బదిలీ పథకం అనేది డబ్బులు ఇస్తారా ఏమి డబ్బులు ఇవ్వాలనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఆర్థికంగా వెనకబడినారో వాళ్ళ కొంత వాదుగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ అందిద్దామనే ఆలోచనతోటి ఆయన ప్రవేశపెట్టిన ఒక గొప్ప పథకం ఈరోజు వైసీపీ నాయకులు దాన్ని కాపీ కొట్టి మా నాయకుడిని తప్పు పప్పు ఉప్పు అంటే మాట్లాడుతున్నారు మా నాయకుడు ఆ రోజు ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ పథకాన్ని కొంత అటు ఇటుగా మార్చి పేర్లు మార్చుకొని మీరు దాన్ని ప్రజలు ఇది చేస్తున్నారు ఈరోజు పథకాలు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు ఇంకో నాయకుడు కావచ్చు ఎవరైనా సరే పార్టీ మీద ఎవరికైతే ప్రేమ ఉందో అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది ఆయన మీద ఎవరికైతే అభిమానం ఉందో వాళ్ళందరూ కూడా వచ్చి పార్టీకి పనిచేస్తారు ఈ పార్టీని మళ్ళీ నిలబెట్టుకుంటారు ఎందుకంటే లోకేష్ గారు కూడా మీ జిల్లా నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు మంగళగిరి నుంచి సో ఆ ప్రభావం మీ మీద ఎంత కొంత ఉంటుంది నెగిటివిటీ ఉంటే నెగిటివ్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ నెగిటివ్ చేయటానికి ఆయన ఎక్కడ దోపిడీలు దుర్మార్గాలు చేయలే ఆయన చేయాలనుకుని మరి ఆ తాతగారు ముఖ్యమంత్రిగా చేశారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు మరి సుదీర్ఘ కాలంగా ఒకరోజు రెండు రోజులు కాదు మరి ఏ రోజు ఆలోచన చేయలేదు ఏ రోజు తండ్రి అధికారాన్ని తాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించాలని చెప్పేసి ఆలోచన చేయలేదు అలాంటి నాయకుడి మీద మీరు ఎట్లా మాట్లాడతారు సో ఖచ్చితంగా మీకు అది పాజిటివ్గానే ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆయన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కాబట్టి తెలుగు మాట్లాడటంలో సరైన పదాన్ని సరైన ప్లేస్లో వాడకపోవటం అక్షరణ క్యాచ్ చేయటంలో లోపం మూలంగా ఆయన మీద ఏదో తడబాటుని పెద్ద ఆయుధంగా మలుచుకొని వీళ్ళు ఈ సోషల్ మీడియా పీకేటీఎమ్ ఆయన మీద దుష్ప్రచారం చేశారు తప్పితే ఈరోజు ఈ రాష్ట్రంలో

ప్రజలు ఒక అవకాశం అని ఆయన అడిగాడు దానికి ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు దాన్ని మనం ఫాల్స్ ఇదిలో మనలో లోపాలుంటే మనం సరిదిద్దుకుందని తప్పితే ఊరిక ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని ఒక మాట మీద మన చేతులు దులుపుకోవద్దని చెప్పి స్పష్టంగా మాట్లాడాడు అది నాకు బాగా గుర్తుంది అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఆయన అంగీకరించడం దాని మీద నెట్టేసి మన లోపాలని లేవని చెప్పి చేతులు దొలుపుకోవద్దు మన తప్పులు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అనుకుంటే భయం ఉంటుంది అలా మాట్లాడిన వ్యక్తి సరే ఎవరు ఎన్ని నచ్చనప్పుడు ప్రతిదీ ఏ వంక్ అంటే ఏ లంక అని అందరూ మాట్లాడతారు కానీ ఆ నాయకుడు తాత తండ్రి ఆ క్రమశిక్షణలో పెరిగిన నాయకుడు చాలా అవగాహన రాజకీయాలని ఆయన క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు కాకపోతే ఏంటంటే ఆయన ఆ రోజు కానీ మంత్రి పదవిలో లేకపోతే ఇంకా చాలా తెలుసుకొని ఉండేవాడు అవును ఆ బిజీ షెడ్యూల్లో పడకుండా ఆయన పార్టీ విధానాలు విషయాల పట్ల కానీ ఇది ఉంటే ఇంకా చాలా గొప్పగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం ఒక రకంగా తప్పుడు నిర్ణయమా తప్పుడు నిర్ణయం ఏమి కాదు కానీ అంటే ఆయనకి పార్టీ బాధ్యతలు అప్పగించాల్సిందే అని పార్టీ క్యాడర్ చాలా మంది మీరు బయటపడలేకపోతున్నారేమో కానీ పార్టీ బాధ్యతలు తీసుకొని ఉంటే మొన్న ఎలక్షన్ లో ఆయన డిఫరెంట్ గా పనిచేసి ఉండేవాడు ఆయనకున్న బిజీ పార్టీ మీద గ్రిప్ రాకుండా రాజకీయాల్లో గ్రిప్ రాకుండా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు అది ఒక రకంగా ఆయన భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించింది అనేది కొంత పార్టీలో అవగాహన లేని వాళ్ళు కూడా ఇవాళ చాలా మంది వైసీపీ మంత్రులు ఉన్నారు మంత్రి పదవికి ఆయన అన్యాయం చేయాలి ఆయనకు అన్యాయం జరగలేదు ఆయన న్యాయమే చేశాడు కాకపోతే ఏంటంటే పార్టీ పట్ల అవగాహన పెంచుకునే అవకాశం లేకుండా పోయింది ఆ బిజీ వలన అంతే తప్పితే ఇంకా ప్రజలకు ఇంకా దగ్గర అయి ఉండేవాడు ఆ పదవే లేకపోతే ఆయన పార్టీ వ్యవహారాలు చూస్తుంటే కేడర్ని చాలా ఉత్తేజపరిచి ఉండేవాడు నాయకులు రాష్ట్రం పట్ల పూర్తిగా ఇంకా అవగాహన పెంచుకొని ఉండేవాడు ఆయన